ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మనమందరము కూడా డీమానిక్ ఆల్టర్స్, అపవాది యొక్క బలిపీఠములను గురించి మనము ఒక సిరీస్గా మాట్లాడుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము రెండవ దినము. ఈ రెండవ దినమున డీమానిక్ ఆల్టర్స్లో ప్రాముఖ్యమైనది అబార్షన్స్ గురించి మనము ధ్యానించబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా ఏదో చిన్నది అనుకుంటాము, ఇదేమవుతుందిలే అని చెప్పేసి అనుకుంటాం. కానీ మన శత్రువు అయినటువంటి సాతాను అనేకమైనటువంటి విషయాల్లో మనల్ని క్రూంగ చేయాలని, మనల్ని క్రూశింప చేయాలని, మనల్ని నశింప చేయాలని అనేకమైనటువంటి బలిపీఠములను కట్టి మన జీవితాన్ని నాశనము చేసి ఏ విషయములోనూ ఫలించకుండా, వృద్ధి పొందకుండా, మనము సక్సెస్ కాకుండా, మనము విక్టోరియస్గా ఉండకుండా, సంతోషము, ఆనందము, సమాధానములను దొంగిలించి మనల్ని నశింపచేస్తుంది ఈ యొక్క సాతాను తంత్రములను. మనము ఎరగని వారి వలె ఉండకూడదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మనము ఎరిగి ఉండాలని, అపవాదిని ఎదిరించాలని దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క అబార్షన్స్ గురించి మనం చూసినట్లయితే, అనేక మంది వివాహము తర్వాత మాకు వద్దు అని చెప్పేసి, పిల్లలు పుట్టడము మాకు ఇప్పుడే వద్దు అని చెప్పేసి వారిని భ్రూణ హత్యలను, వారిని చిన్నపిల్లలు వారు గర్భంలో ఉండగానే వారిని చంపడము అని అంటే దాన్ని వారు కఠినంగా తీసుకుంటారు. పాస్టర్ గారు ఇలాగూ మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు. దేవుడు ఆ యొక్క ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు విషయములో దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అని మనం వాక్యానుసారముగా వాక్యమును ఎత్తిపెట్టి ప్రతి ఒక్క విషయాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి పరీక్షించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానం ఉంటున్నది. ఏంటది మనం మొట్టమొదటిగా చూద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఎక్సడస్ 20వ అధ్యాయము 20వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, నరహత్య చేయకూడదు. దేవుడు చెప్తున్నాడు నరహత్య చేయకూడదని మోషే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞను బట్టి మనం ధ్యానించాలి. నరహత్య చేయకూడదు. అది కావాలని చేసినా, అనుకోకుండా చేసినా, ఏ రకంగా చేసినా నరహత్య, హత్య అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మరి చిన్నపిల్లలు వారు గర్భములో ఉన్నప్పుడే అనేక మందిని అబార్షన్ పేరుతో, మాకు పిల్లలు వద్దు అనే ఇంటెన్షన్తో వారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, భార్యాభర్తలు వెళ్ళి వారి యొక్క ఇష్టతను, వారి యొక్క అనుకూలతను ఆ యొక్క డాక్టర్కి తెలియజేసి వారు ఆ యొక్క భ్రూణ హత్యలకు, గర్భములోనే ఉన్నటువంటి ఆ యొక్క పిల్లల యొక్క వారిని నశింపచేస్తున్నారు, వారిని నాశనం చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? దేవుడు దానిని ఒప్పుకుంటున్నాడా, ఒప్పుకోవడం లేదా అనేది మనం వాక్యమును ఆనబెట్టుకొని మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రంలో నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు, నరహత్య పాపముగా దేవుడు ఎంచుతున్నాడు. అది ఆజ్ఞ అతిక్రమముగా ఎంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఎంచుతున్నాడు అనేది మనం చూసినట్లయితే ఆదికాండము 1:26 మనం చూసినట్లయితే అద్భుతంగా దేవుడు మానవులను ఎలా చేసినాడు, ఎవరి పోలికగా చేసినాడు అనేది మనం ఇక్కడ చూడవచ్చు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. మన మానవులందరూ కూడా దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు. దేవుడే ఆయన రూపంలో మనల్ని చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రమంలో మానవులందరూ కూడా దేవుని రూపంలో ఉన్నారు. అయితే భార్య భర్తలు ఏకమైనప్పుడు వారికి దేవుడు వారిని కనికరించి వారికి గర్భఫలమునిస్తున్నాడు. ఇస్తున్నప్పుడు వారి యొక్క అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వారు ఆ శిశువులను
వద్దనుకొని వారు ఆ యొక్క అబార్షన్ చేసుకోవడం, ఆ యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువును వారు తిరస్కరించి వారు నశింప చేయడము మనము చూడవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడో చూడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు తల్లి గర్భములోనే ఉన్నప్పుడే, రూపింపబడక మునిపే ఈ మాట మీకు తెలియజేస్తాను, భార్యాభర్తలు కలుసుకుంటారు కానీ ఆ యొక్క తల్లి యొక్క గర్భములో ఆ యొక్క శిశువు ఎప్పుడు జన్మ మొదలైందనేది ఎవరికి తెలియదు. భర్తకు తెలియదు, భార్యకు కూడా తెలియదు, 3 నెలలు అయ్యేంత వరకు కూడా వారికి ఏమీ తెలియదు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు గుర్తిస్తున్నాడు, దేవుడు వారిని గమనిస్తున్నాడు. ఆ మాట మనం చూద్దాము ఇక్కడ కీర్తనల గ్రంథము 139:13 నేను చదువుతున్నాను చూడండి. నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యము ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము లాయను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తాను, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. తల్లి తండ్రి చూడలేకపోతున్నారు. ఆ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడిన ఆ యొక్క శిశువును ప్రభువు చూస్తున్నాడు, ఆయన కన్నులు చూస్తూ ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అవునండి, దేవుడే వారిని పుట్టిస్తున్నాడు, దేవుడే చూస్తున్నాడు, నిర్మిస్తున్నాడు, ఎముకలు కూడా ఆయనే రూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. హల్లెలూయా, మరుగైలేదమని. అలాగే మనం చూసినట్లయితే యిర్మీయా భక్తుడు 1వ అధ్యాయంలో, యిర్మీయా 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీ గురించి తెలుసు దేవునికి. నీ గర్భంలో ఉన్నటువంటి శిశువును దేవుడు చూస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు ఒక గర్భఫలాన్ని ఇస్తున్నాడు. నీ యొక్క సంతాన అభివృద్ధిని అక్కడ అడ్డగిస్తున్నావు. యువర్ స్లాటర్, యువర్ ప్రొడక్టివిటీ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, నీవు గర్భం నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవుడు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని తల్లి గర్భములో మనం పిండమునై ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే యొక్క సమయంలో మనం అందరం గుర్తించాలి. అంతే, ఆ శిశువును ఇచ్చేది దేవుడే. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, 127 కీర్తనలో ఇంకా చక్కగా ప్రభువు సెలవిస్తున్నాడు చూడండి. గర్భములో ఉన్నప్పుడే 127వ కీర్తన 147:3-5 ఇక్కడ చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణముల వంటి వారు. అలా ఇక్కడ చూసినట్లయితే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అనేక మంది గర్భంలో ఉన్న శిశువులను వారు నశింప చేస్తున్నారు. గర్భము రాని వారు గొడ్రాలను అడగండి వారి యొక్క బాధ, ఆ గొడ్రాలను అడగండి వారి యొక్క వేదన బాధలు. గర్భము కొరకు వారు ఎంతగా తల్లడిల్లుతున్నారని, సంతానము కొరకు లక్షలు వెచ్చిస్తున్నారు.
కానీ దేవుడు నిన్ను కనికరించి నీకు సంతానం ఇస్తున్నాడు. సంతానం ఇస్తే ఆ సంతానాన్ని ఏం చేస్తున్నట్టే నువ్వు నశింపచేస్తున్నావు. అది దేవుని దృష్టిలో పాపముగా దేవుడు ఎంచుతున్నాడు. అపవాది టెంప్ట్ చేస్తుంది. నీ గర్భఫలాన్ని, నీ గర్భమును, నీ యొక్క ఆ ఊటను అపవాది నాశనం చేస్తుంది. దట్ ఈజ్ ఎ అబామినేషన్ టు గాడ్ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దృష్టిలో అది పాపం. ఎందుకు పాపం అంటే అది నరహత్య చేయకూడదు అని ప్రభు సెలవిచ్చినాడు. కానీ వీరు ఆ యొక్క తల్లి గర్భంలో రూపింపబడిన శిశువును నిర్దాక్షిణ్యంగా హతము చేస్తున్నారు, కొలాప్స్ చేస్తున్నారు. అది దేవుని దృష్టిలో పాపంగా ఇస్తున్నారు. సాతాను దానిని మరుగున పెట్టి ఏమీ కాదు అని చెప్పేసి నిన్ను టెంప్ట్ చేసి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ యొక్క సంసారిక ఉన్నటువంటి నీ ఫ్యామిలీలో ఉన్నటువంటి పీస్ను మొత్తం కొలాప్స్ చేస్తుంది. నీ అభివృద్ధిని అడ్డగిస్తుంది. ఇదొక పెద్ద అడ్డుగోడగా ఉంటుంది. అపవాది ఆ యొక్క ఆల్టర్ను, ఆ యొక్క బలిపీఠమును ఏర్పరిచి నశింపచేసి తల్లి గర్భంలో ఉన్న శిశువులను కూడా నశింపచేసి వారిని దేవుని ఎదుట దోషులుగా చేస్తుందని, దేవుని ఆశీర్వాదములను, దీవెనలను, మేలులను, అభివృద్ధిని మనం పొందకుండా మనల్ని అడ్డగిస్తుందని ఈ యొక్క సమయంలో మీరు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మంది చేస్తున్నారు. అనేక మంది వివాహము కాని వారిని చూస్తున్నాం. పాశ్చాత్య దేశాలలో చూసినట్లయితే పెళ్లికి ముందే అనేకమైనటువంటి అబార్షన్స్, పెళ్లి తర్వాత కూడా అనేకమైన అబార్షన్స్ జరుగుతున్నాయి. కొన్ని యాక్సిడెంటల్గా జరిగేటివి పక్కన పెట్టండి, కానీ ఇంటెన్షన్లీ కావాలని చేసేది ఎప్పుడైనా దేవుని దృష్టిలో అది దోషమే. కాబట్టి ఆ దోషమును మనము కడుక్కోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఇది మాకు తెలియదు పాస్టర్ గారు అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు, మీరు దయచేసి ప్రభు దగ్గర మీరు క్షమాపణ కోరండి. ప్రభు నన్ను క్షమించండి, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించండి, నేను తెలిసి తెలియక చేసిన ఈ యొక్క అపరాధమును, ఈ యొక్క దోషమును, ఈ యొక్క పాపమును, ఈ యొక్క నరహత్యను, ఈ యొక్క భ్రూణ హత్యను మీరు క్షమించండి. క్షమించి నన్ను దీవించండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి, నన్ను గొప్ప చేయండి అని చెప్పేసి మీరు ప్రభువును ప్రార్థించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా ఈ యొక్క అబార్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు, ఈ భ్రూణ హత్యల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా ఉన్నట్లయితే, ఈ యొక్క బ్లాకేజ్ను, ఈ యొక్క డిమానిక్ ఆల్టర్ను కంప్లీట్గా మనం నశింపు చేయాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఎవరైనా ఉన్నట్లయితే మనము ఈ యొక్క సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా కూడా అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో ఈ యొక్క సందేశం వినిచిన మా ప్రియులను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఎవరైనా తెలిసి తెలియక ఆ యొక్క అబార్షన్స్లలో, ఆ యొక్క భ్రూణ హత్యలలో వారు పాల్గొన్న వారిని క్షమించండి. వారు తెలిసి తెలియక చేసిన వారి పాపములను క్షమించుమని, వారి దోషములను, అతిక్రములను శుద్ధీకరించుమని, ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో తన వారిని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసి వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా, వాట్ ఎవర్ ద ఎనిమీ, ద సేటన్ అండ్ అండర్ లింక్స్, వాట్ ఎవర్ ద డీమానిక్ ఆల్టర్స్ ఆర్ ఎరెక్టెడ్ by this abortions, I command in the name of Jesus, you Satan underlings, I command the fire of the God, the fire of the Holy Spirit, fall upon that altar and burn out in the name of Jesus. I burn you out in the mighty name of Jesus. Every covenant, every foundation, every altar, every demonic altars in the name of Jesus, be burned in the name of Jesus. Be burned out into ashes in the mighty name of Jesus. Thank you Lord. Mee prajalanu divinchi aashirvadinchandi. మీరే మహిమ పొందండి. మీ అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఆ యొక్క స్థలంలో నింపి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, ఈ కార్యక్రమం విన్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్.